కొంతమంది యువతంతా కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, ఏమి అవుతారంటే ఎవరు ఎమ్మెల్యే అవుతామని చెప్పరు, రాజకీయ నాయకుడు అవుతామని చెప్పడు. నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, మంచి ఇంజనీర్ అవుతాను, మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తానంటారు తప్ప రాజకీయాల్లోకి వస్తామని ఎవరు చెప్పరు. అంటే మీ ఉద్దేశం ఏంటి, రాజకీయాలు ఎందుకు పనికిరాని వాళ్ళు వస్తారని, అసలు చదువుకున్న వాళ్ళు ఎవరు రారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చే కొందికి ఎక్కడా ఉద్యోగం దొరకనందుకు రాజకీయాలకు వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇది కూడా ప్రమాదం. ఈ రాజకీయాల్లో కూడా విలువలు పెరగాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. ఈ రాజకీయాలు ఈరోజు మనం చూస్తున్నాం, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు మీరు. మన రాష్ట్రంలో మరీ దివాలా తీసిన రాజకీయాలు, ఏం మాట్లాడతారు కూడా తెలియదు. ఏ పని చేయాలని అడ్డం పడడం, ఒక ఉన్మాదంతో ముందుకు పోవడం తప్ప ఒక పద్ధతి లేని పరిస్థితులు వస్తూ ఉంది. ఏదేమైనా మనం చేసే పనులే గుర్తుంటాయి. ఆ పనులు చేసినప్పుడు ప్రజలు ఎప్పుడూ పార్టీని కానీ ఆ పనులు చేసిన నాయకుడిని అభినందించే పరిస్థితికి వస్తారు. ఏది ఏమైనా మరొక్కసారి ఎవరైతే అబ్రాడ్ పోతున్నారో వాళ్ళందరికీ అభినందనలు.